కొన్ని దేశ షరతులు అలాగే శత్రుత్వాల నేపథ్యంలో భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్లు రద్దయిపోయాయి. దాంతో కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లైన T20 వరల్డ్ కప్, ఆసియా కప్లో మాత్రమే ఈ ఇరు జట్లు తలపెడుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2022 పూర్తయిపోయింది. అయితే ఆసియా కప్ 2023 మాత్రం వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా మారనుంది. ఆ ఒక క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. దాంతో భారత జట్టు అక్కడికి వెళ్తుందా లేదా అన్న విషయంపై చాలా రకాల చర్చలతో పాటుగా ఆ విషయంపై ఆసక్తి కూడా రేగింది. అయితే ఇక తాజాగా బీసీసీఐ జాయింట్ సెక్రటరీ జయషా ఒక ప్రకటనను విడుదల చేశాడు. అది ఏంటి అంటే, కేంద్రంని ఒప్పించి మాత్రమే అక్కడికి వెళ్ళగలమని, కేంద్రానికి వ్యతిరేకంగా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోమని, దాంతో ఇక్కడ మాకు సరైన సూచనలు రాని కారణంగా మేము 2023 పాకిస్తాన్లోకి అడుగుపెట్టి ఆ ఒక్క టోర్నమెంట్ ఆడే సూచనలు కనిపించడం లేదు అంటూ జయషా మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన పీసీబీ స్పందించినట్లు అర్థమవుతుంది. అదేంటి అంటే, ఎప్పుడైనా సరే ఐసీసీకి సంబంధించిన టోర్నమెంట్లో ఏ జట్టు ఆతిథ్యం ఇచ్చినప్పటికీ వెళ్ళి ఆ జట్టు ఆడటం అనేది పరిపాటిగా వస్తుందని, ద్వైపాక్షిక సిరీసులు రద్దు చేసుకుంటే చేసుకున్నారని, అయితే ఇక ఇప్పుడు ఆసియా కప్ 2023 ఆడి తీరాల్సిందేనని, లేకపోతే ఇక నుంచి జరగబోయే ఐసీసీ టోర్నమెంట్స్ వేటిల్లో కూడా మేము కూడా ఆడము అంటూ పీసీబీ ఒక రకంగా ఒక చిన్నపాటి సూచనను, ఒక రకమైన హెచ్చరికను కూడా ఐసీసీకి పంపించడం జరిగిందట. ఇక దీనిపైన మరి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ బీసీసీఐతో పాటుగా పీసీబీతో కలిసి కూర్చుని మాట్లాడుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ మొత్తానికైతే మళ్ళీ చర్చలు జరుపుతున్నారన్న విషయం స్పష్టమైంది. మరి భారత జట్టు నెక్స్ట్ ఇయర్ పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఆతిథ్యం తీసుకుంటుందో లేదో చూడాలి.